Kriya Babaji Namaha. Om Siddha Kriya Babaji Namaha. మూడు పదాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. వెల్కమ్ టు హిమాలయ సిద్ధక్రియాయోగ. ఒకతను అడిగాడు, బాబాజీ, ఈ సమాజంలో జీవించాలంటే బంధాలు తప్పవు, కానీ బంధాలు ఒకలా ఉండటం లేదు. ఈవేళ మిత్రులైన వాళ్ళు రేపటికి మర్నాడు శత్రువులు అవుతున్నారు. ఈవేళ శత్రువుగా ఉన్నవాడు మర్నాటికి మిత్రుడు అవుతున్నాడు. ఎక్కడ స్థిరంగా ఉండటం లేదు. ఏ వ్యక్తిని నమ్మాలో, ఎలా ఉండాలో తెలియటం లేదు. ఎలా బంధాలని మనం నిలబెట్టుకోవాలి, ఏం చేయాలి, చిన్న సూత్రం ఏదైనా చెప్పండి అని అడిగాడు. నాకు భలే అనిపించింది. నిజమే, ప్రతి వ్యక్తి ఇదే భావనలో ఉంటాడు. ప్రతి వ్యక్తికి ఇంకొక వ్యక్తి అవసరమే. ఎందుకంటే మంచి స్నేహితుడు లేకుండా జీవించలేము, ఒక మంచి ఆత్మీయుడు లేకుండా జీవించలేము. బంధువులు ఇవన్నీ చెప్పుకుంటాం, బంధాలు బంధువులని రక్త సంబంధం అనేవి. వాళ్ళల్లో ప్రేమతత్వం స్నేహత్వం ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. కేవలం పేరు, అన్నయ్య, తమ్ముడు, అక్క, తల్లి, తండ్రి, భార్య, భర్త, ఈ పదవులు బంధాన్ని నిలబెట్టవు. గుర్తుపెట్టుకోండి, వాటిలో ఒక స్నేహత్వం, చక్కగా ఆత్మీయత, క్షమాగుణం ఉండాలి. ఒక మూడు పదాలు చెప్తాను. నేను బాగా అనుసరిస్తున్నది తారక మంత్రం. మూడే మూడు పదాలు. ఐ లవ్ యు. ఎస్, ఐ లవ్ యు. ఇంగ్లీష్ వాళ్ళు ఎన్నెన్నో చేశారు, ఎన్నెన్నో. వాళ్ళ భాషలో, ఇంగ్లీష్ భాషలో కొన్ని కొన్ని అద్భుతమైన పదాలు మనకిచ్చి వెళ్ళారు. వాటిల్లో ఈ మూడు మంచి పదాలు. ఐ లవ్ యు సరిగ్గా ఆ పదాలను ఫీల్ అయితే, ఆ పదాలను మనం ఆచరణలో పెడితే, ముందు ఫీల్ అవ్వాలి, తర్వాత ఆచరణలో పెట్టాలి. గొప్ప మంత్రం అది. నేను ఎప్పుడు చెప్తా, తారక మంత్రం అది. ఎస్, జీవితాన్ని, ముందు మనిషి స్థితిని మార్చేస్తాయి ఈ మూడు పదాలు. ఇంకొక మనిషికి దగ్గరగా తీసుకువెళ్ళిపోతాయి ఈ మూడు పదాలు. ఎస్, చాలా. ఇక్కడ మూడు పదాలని వివరంగా ఆలోచిస్తే, ఐ, నేను, నేనెవరు అసలు, ఏ స్థితిలో ఉన్న నేను, ఈ భావం, ఈ పదాన్ని వాడుతున్నప్పుడు, ఐ అసలు నేను, ఏ నేను, నేను ఇక్కడ ఉన్నది, ఏ నేనై నేను భావిస్తున్నాను, ఆ ఐని ముందు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఐ స్థితిని, స్టేటస్ ఆఫ్ ఐ, రియాలిటీ ఆఫ్ ఐ. అక్కడ చెప్పే వ్యక్తి ఐ అంటున్నాడంటే దట్ ఈజ్ యూ. యూ ట్రై టు రియలైజ్ దట్ హౌ యు ఆర్ అట్టరింగ్ ఐ. దాన్ని అవగాహన చేసుకోవటం ఐ. అక్కడ ఒక అవగాహన వస్తుంది. లవ్, వాట్ ఈజ్ లవ్? ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఈ ప్రేమ దగ్గర చాలా గందరగోళం, చాలా గందరగోళం. మన ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నాం. భగవంతుణ్ణి, ప్రేమని
ఎలా పడితే అలాగా, ఎవరికి తోచినట్టు ఇంతే ప్రేమ, ఇంతే ప్రేమ, ఇంతే ప్రేమ అంటూ రకరకాలుగా వాళ్ళకు తోచిన విధంగా వర్ణిస్తూ పాటలు రాసేస్తూ ఇంకోటి చేసేస్తూ కథలు చెప్పేస్తూ వాళ్ళకు తోచిన స్థితిలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి రియల్ లవ్, నిజమైన ప్రేమ, సూక్ష్మంగా తక్కువ మాటల్లో ముందు చెప్పుకోవాలంటే ఇంకొకరికి మీరు అందించాలనుకుంటున్నారు ఆ ప్రేమని. అంటే అక్కడ ఆ ప్రేమలో ఏముండాలి? స్నేహం ఉండాలి. ప్రేమలో స్నేహం ఒక చక్కటి ఆలంబన, వాళ్ళని వాళ్ళుగా గుర్తించే అవగాహన, వాళ్ళు ఎలా ఉన్నా చక్కటి ఆహ్వానం, ఇవన్నీ కలగలిపి మనం ఒక భావంగా మార్చి దానిని ప్రేమగా మనం పేరు పెట్టి దానిని, నా ప్రేమని నీకు ఇవ్వాలనుకుంటున్నా, నీకు, యు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఆ ప్రేమను, ఆ స్నేహాన్ని, ఆత్మీయతని అవన్నీ కలగలిసి ప్రేమగా ఉన్నదాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నా. నీకు ఎవరు అవతల వ్యక్తి? ఆవేశంలోనో ఆకర్షణలోనో అవతల వ్యక్తిని నావాడు అని వేసుకుని ఏదేదో ఈ పదం వాడేస్తే మరనాడు మారిపోతుంది భావం. మరి ఈ పదానికి, మరి నువ్వు నీ తరపు నుంచి ఐ లవ్ యూ అన్నప్పుడు అతను ఎలా ఉన్నా ఏం చేసినా క్షమించగలిగి నువ్వు అతన్ని అర్థం చేసుకుని అతన్ని వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడే ఈ ఈ వాక్యం బంధాన్ని పెంచుతుంది, బంధాన్ని నిలబెడుతుంది. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని జన్మలైనా కూడా ఆ బంధం నిలబడుతుంది, సాగుతూ ఉంటుంది. అవగాహనతో కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే వాక్యం వాడితే, అందుకనే ఇది ఒక మంచి తారక మంత్రం. అవగాహనతో తీసుకుంటే యూలో నేను ఎప్పుడు చెప్తాను, ఒక వ్యక్తి కాదు, సింగులర్లు ఉంది, ప్లూరల్లు ఉంది. ఎస్, ఇంకా అప్పుడప్పుడు చెప్తాను, యూ, క్యాపిటల్ యూ పెట్టండి అక్కడ, వైవోయూ కాకుండా. యూనివర్స్, ఐ లవ్ యూనివర్స్. ఇది చాలా చక్కటి అప్లికేషన్. ఈ మూడు పదాలు సరిగ్గా ఎరుకతో, భావంతో, హృదయపూర్వకంగా, ఆత్మీయంగా కనుక ఎవరికైనా మనం చెబితే ముందు మనలో అద్భుతమైన స్థితి వస్తుంది. ఒక స్థితి బయటకు వెళుతుంది, మనలోంచి పుడుతుంది. రెండోది అవతల వాళ్ళకి చేరుతుంది. సరిగ్గా తీసుకోగలిగే వ్యక్తి ఉంటే కనుక అద్భుతంగా ఈ పదాలు ప్రభావితం చేస్తాయి. తీసుకోకపోయినా మనకు సంబంధం లేదు, మనస్థితి హాయిగా చెప్పేసుకోవటం. దీన్ని ఎలా అప్లై చేయాలంటే చాలా సులభమైన మార్గం, రోజు పొద్దున్నే ఉదయాన్నే లేవగానే, ఈరోజు అందరికీ అడ్డమైనవన్నీ మనం ఫార్వర్డ్ మెసేజ్లు, కాపీలు, అక్కడివి ఇక్కడివి, ఆ ఎంగిలి మెసేజ్లన్నీ ఇక్కడివి అక్కడివి, వాళ్ళవి వీళ్ళవి అన్నీ పంపేస్తూ ఉంటాం. ఏవో ఏమి చదవం కూడా, ఎవడో పంపాడు టక్ చూసి వీడికి పంపేయడం, ఇలాగ ఒక 20 మందికి వాడము, నీకు పంపితే నువ్వు ఒక 20 మందికి, ఇలాగ అందరూ ఏదేదో చేసేస్తూ ఉంటారు. సరే, అది వాళ్ళ వాళ్ళ స్థితి, మనం ఎందుకు పట్టించుకో. మనం, మీరు ఉదయం లేవగానే మీకు ముఖ్యమైన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు, మీరు ఎప్పటికీ కోరుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఉదయాన్నే ఈ ఈ ఈ మూడు పదాలని చక్కగా పంపేయండి. ఐ లవ్ యూ, గుడ్ మార్నింగ్, ఐ లవ్ యూ, చక్కగా పంపించేయండి. అది పంపుతున్నప్పుడు నిజంగా మీరు ఒక స్థితిలో అనుభూతితో కనుక పంపితే, గుర్తుపెట్టుకోండి, అనుభూతితో కనుక పంపితే ముందు మీలో ఎంతో హాయిగా ఉంటుంది, ఎంతో ఆత్మీయంగా, ఆహ్, నా ఫ్రెండ్ని, అతనికి నేను పంపించాను, ఐఎమ్ లవ్వింగ్ హిమ్. ఈ ఉదయం ఈ చక్కగా నాలోంచి ఒక ప్రేమ వచ్చింది, ఆ ప్రేమ తరంగాలు అతనికి పంపించాను, ఆ భావమే మనలో ఆనందంగా ఉంచుతుంది. ఎస్, ముందు మనకే ఆనందం వస్తుంది. వై, నేను తలుచుకున్నాను, ఆ నా తలంపుని పదాల్లో పెట్టాను, అది అతనికి పంపించాను, ఇదిగో డబుల్ టిక్ వచ్చిందిగా, చేరిపోయింది, అతనికి అర్థమైపోయింది నా ప్రేమ.
అతనికో ఆమెకో తండ్రి తల్లి ఎవరికైనా స్నేహితుడికి ఉదయాన్నే ఒక మంచి పలకరింపు. ఎంత దూరంలో ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నా ఈరోజు మనకున్న సదుపాయం ఆ మూడు పదాలు అద్భుతం. అటువైపు చూస్తే అతను నీకు మంచి మిత్రుడైతే, నిన్ను ఎప్పటికీ కోరుకుంటున్న వ్యక్తి అయితే నీలాగే అతను ఫోన్ తీసి పొద్దున్నే తెరవగానే టక్ సౌండ్ వస్తుంది, అక్కడ ఏదో వస్తుంది కదా ఏదో నోటిఫికేషన్, వెంటనే ఓపెన్ చేస్తాడు, చూసి అరే నా ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ చెప్పాడు, శుభోదయం, ఐ లవ్ యూ చెప్పాడు, నన్ను ప్రేమిస్తున్నట్ట. అతను ఆహా ఎంత మంచి, వెంటనే ఇంకా అతను పులకించిపోతాడు. నిజమైన ప్రేమికుడు, నిజమైన స్నేహితుడు, నిజమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అవతల వాళ్ళ ప్రేమ స్నేహానికి తట్టుకోలేరు, చక్కటి వాళ్ళల్లో పులకంత వస్తుంది. వెంటనే అతను కూడా థ్యాంక్ యూ, ఐ టు లవ్ యూ అని ఇంకా ఏవో వస్తాయి, నీలాంటి వాడు నాకు కావాలి, ఇంకా వాళ్ళ ఇష్టం. అది ఎంత విశాలమైతే అన్ని పదాలు వచ్చేస్తాయి, అన్ని భావాలు వచ్చేస్తాయి. ఆనందస్థితి ఆప్యాయతలో అంచనా చేయలేం, ఏం చెప్తారు ఎలా స్పందిస్తాం అనేది. ఎలాగైనా స్పందన వస్తుంది, ఆత్మీయత లాంటిది, అన్కంట్రోలబుల్, అన్స్టాపబుల్, అన్లిమిటెడ్. మూడు పదాలు చూడండి ఎంత చక్కగా ప్రభావితం చేస్తాయో వ్యక్తులని. భార్యాభర్తలైనా, స్నేహితులైనా, తల్లిదండ్రులు, పిల్లలైనా, ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక ఆప్యాయత, ఆత్మీయత, స్నేహం ఎక్స్ప్రెషన్ కావాలి, కమ్యూనికేషన్ ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు రీచ్ అవ్వాలి. మాట్లాడుకోవాల్సిన పని లేదు ఈ రోజుల్లో, మెసేజెస్ ఎలాగైనా చెప్పుకోవచ్చు. మూడు పదాలు, సింపుల్ పదాలు, భావపూర్వకంగాను మనం చేయగలిగితే, పంపించగలిగితే ఇట్ విల్ రీచ్, ఇట్ విల్ ఎనర్జైజ్ యువర్ రిలేషన్షిప్. ఎప్పటికీ ఆత్మానుబంధంగా మారిపోతుంది ఆ అనుబంధం, తాత్కాలికంగా ఉండదు, లోపల నుంచి మార్పులు తీసుకొస్తుంది. శత్రువు కూడా మిత్రుడు అయిపోతారు, రాయిలా ఉన్న వ్యక్తి కూడా చక్కగా దూదిలా మారిపోతాడు, వెన్నలా మారిపోతాడు. కాబట్టి ఈ మూడు పదాలు చక్కగా ఉపయోగించండి, మీరు ఫీల్ అవ్వండి, ధారణ చేయండి, ఆ శక్తిని నలుగురికి పంచండి, మీకు ఇష్టమైన వాళ్ళకి. థ్యాంక్ యూ, హ్యాపీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.